2014 ఏప్రిల్ నెలలో మరి ఉత్పత్తిని నిలిపివేసినటువంటి ఏపీ రేయాన్స్ బిల్ట్ పరిశ్రమ ఓపెన్ చేస్తామని ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. రెండుసార్లు కూడా ముఖ్యమంత్రి అయినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంతవరకు మరి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకపోవడంతో ఆందోళనలో మరి ఎక్కడో కార్మిక లోకమంతా కూడా ఫ్యాక్టరీలో చేయాల్సినటువంటి ఆందోళన ఇవాళ రఘునాథపల్లి దాకా వచ్చింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక పరిశ్రమగా ఉన్నటువంటి రేయాన్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం మరి మాకు నష్టం వస్తుంది, మేము ఉత్పత్తి తీయలేము, ఉత్పత్తి బయటికి ఎగుమతి చేయడానికి మాకు అవకాశాలు లేవని చెప్పి మూత వేసి మరి ఇప్పటికి మూత పడ్డప్పటికీ ఉత్పత్తి ప్రారంభించినప్పటికి కూడా కార్మికులు రెగ్యులర్గా గత 6 సంవత్సరాలుగా ఫ్యాక్టరీలోకి వెళ్ళి 8 గంటలకు వెళ్తే సాయంత్రం బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో జరిగినటువంటి పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక జీవో ఇస్తూ మరి వెంటనే మేము దీన్ని ఓపెన్ చేయడం కోసం యాజమాన్యాన్ని ఒప్పిస్తామని చెప్పి దాదాపుగా మరి 30 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని దీక్షను కూడా కాసేపు పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ యథావిధిగానే ఉండడంతో మళ్ళీ ఉద్యమాలు చేసిర్రు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి వెను వెంటనే 15 రోజులలోనే మీకు పరిశ్రమ ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్ల ముందు కూడా హామీ ఇచ్చారు, అవి కూడా అయిపోయినాయి. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం, దాదాపుగా 50 నెలలుగా జీతాలు రాక రోజు ఫ్యాక్టరీలో పోతున్నారు కానీ జీతం వచ్చేది లేదు. దాదాపుగా 30 మంది వివిధ కారణాల చేత గుండెపోటుతోటి ఆత్మహత్యలతోటి కూలికి పనికి పోయి ఎక్కడో బయట ప్రాంతాల్లో కూలీలోకి పోయి వస్తూ యాక్సిడెంట్లు అయ్యి కూడా దాదాపు 30 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అలాంటి కార్మిక కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. అక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు కార్మికుల యొక్క కుటుంబాల పిల్లలకు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ కూడా ఇవాళ నడపలేక బయటికి పంపలేక ఫీజులు లేక కుటుంబాన్ని పోషించలేక తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి బిల్ట్ పరిశ్రమను ప్రభుత్వం యాజమాన్యం ఆదుకోవాలని మరి వారి యొక్క పోరాటానికి నేను స్థానిక ఎమ్మెల్యేగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ రఘునాథపల్లి జనగాం దగ్గర ఉన్నటువంటి రఘునాథపల్లి హైవేలో ఉన్నటువంటి దాదాపుగా 60 ఎకరాల భూమి, ఇది బిల్ట్ పరిశ్రమ యొక్క కార్మికులు ఉత్పత్తి చేస్తే వచ్చినటువంటి లాభాలతోటే ఈ భూములు కొనడం జరిగింది. ఇన్నాళ్ళు ఆ భూమి మనది కాదు, వేరే ఫ్యాక్టరీ అని చెప్పారు, కానీ ఇవాళ వాస్తవాలతో బయటికి తీసుకొచ్చినాం. మీ సేవలో మరి బిల్ట్ పరిశ్రమదే ఈ భూమి అంత అని కూడా రాసింది. 2014 ఫ్యాక్టరీ మూతబడితే 2015 వరకు కూడా ఇది మరి బిల్ట్ పరిశ్రమ పేరుతోటే వాళ్ళ యొక్క ఆస్తులుగానే ఉన్నాయి. ఆ తర్వాత కొంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడా నేతల కుటుంబాలు ఈ ఆస్తులు కార్మికులకు చెందాల్సిన ఆస్తులు కొనుక్కొని వెంచర్లు చేస్తూ ఉంటే అక్కడ మాకేమో మా కార్మికులకేమో కనీసం తినడానికి తిండి లేదు, హాస్పిటల్ పోవడానికి మందులు లేవు, పిల్లలు చదివించుకోవడానికి ఫీజులు లేక కూలి పని చేసుకున్న కూలి కూడా దొరకక అవస్థ పడుతుంటే వాళ్ళ చెమట చుక్కలతోటి వచ్చినటువంటి ఆదాయంతో ఇక్కడ ఆస్తులు కొంటే ఈ ఆస్తులను ఒక దిక్కు అమ్ముకుంటూ ఉంటారు, ఇంకొక దిక్కేమో మా ఫ్యాక్టరీ లాభాలు లేవు నష్టాలని చెప్తున్నారు. బయట ప్రాంతాల్లో భూములు కొనుక్కున్నారు, అవి క్రమక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడటువంటి వెంచర్ చేసేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాం, ఎప్పుడైనా కూడా మా కార్మికులకు అక్కడ పరిశ్రమ ఓపెన్ చేసి ఉత్పత్తి ప్రారంభించి 50 నెలల జీతాలు ఇస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇవ్వకుంటే ఎప్పుడైనా ఇక్కడ జెండాలు పాతుకొని కార్మిక జెండాలతోటే ఈ ఆస్తులన్నీ కూడా కార్మికుల పరం ఖచ్చితంగా మేము అందరం స్వాధీనం చేసుకుంటాం, మీరెవ్వరు కూడా ఇక్కడికి రావద్దు అని కూడా ఇంతమంది వచ్చి మీకు వినతి పత్రం లాగానే మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ యాజమాన్యం కానీ వెంటనే దిగివచ్చి కార్మికులతో చర్చించి వాళ్ళ యొక్క పెండింగ్ వేతనాలు ఇచ్చి మరి భవిష్యత్ భరోసా కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంచర్లు చేసినటువంటి వాళ్ళకు కొన్న వాళ్ళకు కానీ రేపు కొనేబోయేటువంటి వాళ్ళకు కానీ ఒకటే హెచ్చరిక, ఎప్పటికైనా మా కడుపు కొడితే మేము ఇక్కడే వచ్చి గుర్చలేసుకుంటాం. మా ప్రజల తరఫున మిగతా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇక్కడ మద్దతుగా తీసుకొస్తాం, ఇక్కడే టెంట్ ఉంటుంది, ఇక్కడే పోరాట వేదిక అవుతుందని కూడా ఈ సందర్భంగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.